ముఖ్య నాయకులందరూ కూడా కలుస్తాం జరిగింది. ఈ వారం 10 రోజులు ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఎన్నికలు ఆయనతో చర్చించి ముఖ్యంగా ప్రజావేదిక దాని మీద ఆయన ప్రభుత్వం చేసిన చర్య ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలు గారు హర్షించట్లేదు. ఈరోజు ఒక్క ప్రజాధనంతో కట్టిన దాన్ని ఏదైతే పగలగొట్టారో దాన్ని అందరూ గారు తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు చేసిన దారులన్నీ కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా వీటిలన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. కరెంటు విషయాలు ఆథరైజ్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన చెప్తాడు. మొదటి నుంచి కూడా చెప్తున్నాం కదా కోల్చడం అనేటువంటిది మేము ఇచ్చినటువంటి దానికి రిప్లై ఇవ్వకుండా ఏ విధంగా కోల్చడం అన్ఎక్స్పెక్టెడ్ కూలుస్తున్నారు. ఓకే, గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే కోల్చొచ్చు కానీ దానికి కూడా ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా చేస్తున్నారు. కష్ట సాధించే చర్యగానే చేస్తున్నారు.